హుజూర్నగర్ ప్రచారంలో భాగంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్ అహంకారానికి జరుగుతున్న పోరాటం ఇదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క అన్నారు. ఉప ఎన్నిక హుజూర్నగర్ ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు బట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే టీఆర్ఎస్ పార్టీ అహంకారంతో నియంతృత్వ పోకడలను కొనసాగిస్తుందన్నారు. రాబోయే రోజులైనా కొద్దిగైనా ఉద్యోగాల సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటి కనీస సలహాయినా కలుగుతుంది. లేకపోతే తాను చేసేదే రైట్ అనుకుని భవిష్యత్తులో రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటుంది. పోగా ఉన్న ఉద్యోగాలను కూడా తొలగించే క్రమంలో ఉన్నాడు. చేతులు పైన ఓట్లేసి అందరికీ తెలిసిందే ఇలా జరిగేటువంటి పోరాటం టీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రజల పక్షాన ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తామంటే టీఆర్ఎస్ అహంకారంతో అలగదొక్కేటువంటి ఒక అధికారానికి ప్రతీకగా ఈరోజు నిలబడింది. ఈ ఎన్నికల్లో 2 పార్టీలతో పాటు పోటీ చేస్తున్నటువంటి టీడీపీ కానీ సిపిఎం కానీ సిపిఐ కానీ వారు కూడా నాకు తెలిసి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఆలోచనతోనే మేము ముందుకు వస్తున్నామని చెప్తా ఉన్నా. గతం లోపల దినేష్ రెడ్డి మొన్నటిదాకా ఆంధ్ర టీజీపీ సాంబశివరావు సురేంద్ర బాబు పూర్ణచంద్రరావు ఐకే ఖాన్ ఇటువంటి పెద్ద పెద్ద ఆర్టీసీ ఎండీలుంటే 6 ఏళ్ల నుంచి ఎండీ లేడు. వాళ్ళ బంధువు రమణారావు అంటేనే రిటైర్డ్ ఈడీ ఎండీ ఉండే 15 ఏళ్ల నుంచి ఎవరు లేరు. అంటే ముఖ్యమంత్రే ఉద్దేశపూర్వకంగా ఆర్టీసీని క్షీణిస్తూ 75,000 కోట్ల ఆస్తుల మీద కన్నుండక ఇక వేరే దాని మీద ఇంకా ఆర్టీసీ నడవాలని మనం కోరుకుంటా ఉద్దేశపూర్వకంగా. నిజంగా నీకు లేదనుకుంటే రెగ్యులర్ ఎండీని ఎందుకు నియమించాలి? ఆర్టీసీని ఎందుకు నిర్వీర్యం చేసినావు? ఇక లేదో అరే పేద ప్రజలలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు విద్యార్థులు అనేక మంది ప్రయాణం చేసి ఆ ఆర్టీసీని చంపి బయట పెద్ద మనుషులకు ఇచ్చుకొని దాని మీద కూడా లాభపడాలంటే శవాల మీద పేలాలు ఏర్పడడానికి కూడా కేసీఆర్ ఎన్నికలు చేసే పరిస్థితి లేదు. ఇది ప్రజలు గమనించాలి, ముఖ్యంగా హుజూర్నగర్ ప్రజలు గమనించాలని మరొక్కసారి హుజూర్నగర్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొత్తం వ్యతిరేకంగా పోటీ చేస్తాం, అసెంబ్లీలో వ్యతిరేకంగా పోటీ చేస్తాం, భవిష్యత్తులో కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయగలిగినటువంటి పార్టీ. రేపు ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో తీసుకురాగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ. అది ఒక్క రాష్ట్రంలోనే తెలంగాణలోనే కాదు భారతదేశం మొత్తంలో కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటటువంటి పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ. ఈ దొంగ మాటలు ఈ మోసం మాటలు ఈ ప్రజల ముందు చెప్పొద్దు. హుజూర్నగర్లో నేను దాదాపు 10 రోజులు తిరుగుతున్నాను. ప్రతి చోట ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజలందరూ రేపొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తేనే హుజూర్నగర్ ప్రజల యొక్క గొంతు అసెంబ్లీలో ఏర్పడుతుంది. ఈ మీ అంత పరిపాలనకి బ్రేక్ అయ్యాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మాని గెలవాలని ప్రతి సామాన్య వ్యక్తి కూడా ఆలోచిస్తున్నాడు. అవుదనమ్మ అని చెప్పని ఉద్యోగుల సంఘాల నాయకులు కారం రవీందర్ రెడ్డి గారు, మమత గారు, ఇంకా కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు, టీఎన్జిఓస్, టీజీఓస్ అందరూ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చ చేసింది.
పిలిచిన ఆయనకి ఇంగితం ఉండకపోవచ్చు కాక, కానీ పోయిన మీకెందుకు ఇంగితం లేదు అని చెప్పని వాళ్ళ టీఎన్జీఓ నాయకులను తర్వాత టీజీఓ నాయకులను మేము అడుగుతా ఉన్నాం. రాత్రి దొంగలు దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా ఒక పక్కన కేసీఆర్ గారు 50,000 మంది జీవితాలను చిత్రం చేస్తా ఉంటే, కనీసం వాళ్ళతో చర్చలు కూడా చేయకపోతా ఉంటే మీరేమో సందట్ల సడేమియాలు లెక్క ఒక పక్కన 50,000 మంది జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, లక్షల మంది కుటుంబాలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పడతా ఉంటే మీరు మాకు మాత్రమే చర్చలు అని చెప్పని మీరు పోతారా? 6 సంవత్సరాల కాలం వాళ్లకు పిఆర్సీ అమలు చేయలేదు, ఇన్సూరెన్ రిలీఫ్ ఇవ్వలేదు, 60 సంవత్సరాల రిటైర్మెంట్ చేస్తానన్న అదే అమలు చేయలేదు. ఏమి అమలు చేయకుండా 6 సంవత్సరాల పాటు తాత్సారం చేసిన చంద్రశేఖర్ రావు గారితో, ముఖ్యమంత్రితో ఏ రకంగా మీరు చర్చ చేస్తారు అని చెప్పని ఈ రోజు మేము టీజీఓ అధినేతలను తర్వాత టీఎన్జీఓ అధినేతలను అడుగుతా ఉన్నాం. ఏం అమ్ముడు పోయినరా? టీఆర్ఎస్ కి ఏమైనా బానిసలుగా మారిండ్రా? లేకపోతే టీఆర్ఎస్ కి ఏమైనా తొత్తులుగా మారిపోయినరా? ఈ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా అడిగినరా? ఒక పక్కన మరో ఉద్యోగం, ఇవాళ ఆ రోజు అందరం కూడా పిడికిల లెక్క పనిచేసినాం. ఆర్టీసీ ఉద్యోగులు కావచ్చు, సింగరెడ్డి ఉద్యోగులు కావచ్చు, టీజీఓలు కావచ్చు, టీఎన్జీఓలు కావచ్చు, ఇంతమంది కలిసి మనం తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం. ఆ కొట్లాడి పిడికిల లెక్క కొట్లాడిన వాళ్ళని ఇవాళ డివైడ్ అండ్ రూల్ లెక్క, బ్రిటిష్ పాలసీ లెక్క ఇవాళ కేసీఆర్ మిమ్మల్ని ఒక్కరిని చర్చకు పిలిచి ఒక రకమైన పాజిటివ్ ఎన్విరాన్మెంట్ తన క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉంటే ఆ కుట్రలో మీరెందుకు భాగమవుతున్నారు? కాబట్టి ఇమీడియట్ గా మీరు తెలంగాణ సమాజానికి, ఆర్టీసీ కార్మికులకు, మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా గుప్పెడు మంది నాయకులు ఇవాళ